అంటే జనసేన వస్తే కానీ ఏ ఒక్కరికి మాట్లాడరా, మీరు సమస్యలు కనిపించవా మీకు? జనసేన అడగాల మిమ్మల్ని. ఈ మధ్యన జంగారెడ్డి గూడెం వెళ్ళి బాలికల పాఠశాలకి కాంపౌండ్ వాల్ లేదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన మాట్లాడితే కానీ మీరు కాంపౌండ్ వాళ్ళు మీకు 1000 రూపాయలు మీ బాధ్యత కాదా మీకు? అందుకే చెప్తున్నాను అన్నదమ్ములారా, నేను మీకు అండగా పోరాటం చేద్దాం. పోతే బానిస సంఖ్యలు తప్ప ఏమీ పో, మనకి పోరాటం చేయండి. ఇది 2019 చాలా కీలకమైన సంవత్సరం. మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. నేను 1000 కోట్లు దోచేయడానికి రాలేదు, నా జీవితాన్ని అర్పించడానికి వచ్చాను మీకోసం. సినిమాలు కావాలంటే 100 కోట్లు సంపాదించగలను, 25 కోట్లు ట్యాక్స్ కట్టగలను, అవన్నీ వద్దనుకొని వచ్చాను. 60 ఏళ్ల వయసు తర్వాత నా రాజకీయాలు నాకు రిటైర్మెంట్ ప్లాన్ కాదు, ఇది నేను వయసులో ఉండగానే వచ్చాను, మీకోసం వచ్చాను, మీకు అండగా నిలబడటానికి వచ్చాను. నాకు నా దేశం మీద అంత ప్రేమ ఉంది, నాకు ప్రేమనిచ్చిన మీ మీద నాకు 10 ఇంతల ప్రేమ ఉంది. మీరు ఇంత పిడికిడిస్తే నా విశాలం మొత్తం నా గుండె అంతా మీకు ఇస్తాను. నీకు ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి, ఓటమి అందుకని ప్రతిసారి ఏమంటారు అందరూ, గెలుస్తాడా గెలవడా అంటే, నేను గెలుపు ఓటములకి నేను భయపడేవాడిని కాదు. 12 సంవత్సరాలు ఒక్క విజయం లేదు నాకు, అందరూ ఆమోదయోగ్యమైన విజయం లేదు. ఎప్పుడు ఎవరిని దేహీయంలా ఉంటే రూమ్లో కూర్చొని ఒక్కడే కూర్చునేవాడిని. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంది, ఒకరోజు ఒకచ్చిందంతే. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ సమాజం మారాలి, బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి. దానికి ఏం చేయాలి? 25 సంవత్సరాలు ఒకటే మాట, ఒకటే ఆలోచన, అదే పనిగా పెట్టాను. ఈరోజు అందుకే మీ ముందున్నాను. ముఖ్యమంత్రి పదవి వస్తే వచ్చింది, లేదా మీకోసం నా సర్వస్వం ఆఖరి శ్వాసం వరకు మీకోసం నా జీవితాన్ని ధారపోస్తాను. ఇంతమంది గిరిజనులు నాకు విసుగు ఎక్కడంటే, కొద్ది మంది చేతుల్లోనే రాజకీయం నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. మిగతా వాళ్ళని కబంధ హస్తాలు నలిపేస్తున్నారు. ఇందాక సర్పంచుల దగ్గరికి వెళ్తే కొన్ని కుటుంబాల ఆధిపత్యం గ్రామాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కుటుంబాల ఆధిపత్యం తట్టు విసుగుంది. మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లా, కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. ముస్లిం మొత్తంగా 85 ఏళ్ళ పెద్దావిని కూడా కొడతారు. అలాంటి వ్యక్తులు ఇంకొకరిని ఇంకా కులాలు పేరు పెట్టి దూషిస్తారు, ఎస్సీ కులాలు పేరు పెట్టి దూషిస్తారు, అన్ని కులాలు పేరు పెట్టి దూషిస్తే మాట్లాడటానికి ఒక్కరు లేరు. ఈరోజు నన్ను తిట్టే జవహర్ గారికి ఆయన ఆ వ్యక్తి కనిపించట్లేదా? ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఏ ఎందుకు రాదు మీకు? ఊరికి చేస్తున్నారా వారికి? మీకు పౌరుషం రాదా? నాకు ఆవేదన కలిగింది, అందుకు నేను అంత బలంగా మాట్లాడాను. అంబేద్కర్ రాశియాలు అంటారు, మరి ఒకవైపు ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎస్సీ కులాలని దారుణంగా తిడుతుంది, మీ ఎవరికి మీకు అనిపించదా? మీకు మీకు బాధ కలగదా? మీకు ఆవేదన కలగదా? ఏ ఒక్కళ్ళు మాట్లాడరే, దయచేసి తెలుసుకోండి. ఎటు చూసినా ఇసుక మాఫియాలు, ఇసుక దోపిడీలు, జన్మభూమి కమిటీలు ఏం మాట్లాడుతున్నారు? మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, మీరు ఆ విప్ని తీస్తారా లేదా మేము ఎస్సీఎస్టీ కమిషన్ లెటర్లు రాయమంటారా, గవర్నర్ గారి లెటర్లు రాయమంటారా, డీజీపీకి లెటరా, మీరు తెలుసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒక 1 వారం రోజులు సమయం తీసుకోండి. విప్ పదవి నుంచి అతన్ని తొలగిస్తారా లేదంటే నేను పవన్ కళ్యాణ్ నేను ఎస్సీఎస్టీ కమిషన్ లెటర్ రాయమంటారా, అది మీరు ఆలోచించుకోండి. నేను కోరుకుంటుంది ఒకటే, బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి. ఉద్యోగాల అవకాశాలు ఎక్కడ మనకి? సరైన చదువులు ఎక్కడ? జాబ్ అంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తే సరిపోద్దా? మరి పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ? ఎటెళ్ళినా బైకులు వేసుకుని తిప్పుతారు, యాక్సిలరేటర్ చేస్తారు, ఏం చేస్తారు? ఈరోజున పోలవరం నిర్వాసితులకి వెళ్తే వారు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేశారంట, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేశారంట. అరే మీ గిరిజనుల జీవితాలకు మీరు వెళ్ళారా? ఇప్పుడు నేను వెళ్ళాను ఆదిలాబాద్ తాండాలో తిరిగిన వాడిని నేను.